నాగారం ఫరీద్పూర్ గ్రామం హవేలీ గణపూర్ మండలంలో నాగారం శక్తి కేంద్రంలో కేంద్ర రాష్ట్ర బీజేపీ పార్టీ ఆదేశానుసారం నిర్వహిస్తున్న ప్రజా గోసా బీజేపీ భరోసా కార్నర్ మీటింగ్ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న హైకోర్టు సీనియర్ న్యాయవాది బీజేపీ సీనియర్ నాయకులు తాళ్లపల్లి రాజశేఖర్. ఈ కార్యక్రమంలో హవేలీ గణపూర్ బీజేపీ మండల అధ్యక్షులు రంజిత్ రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ఛార్జ్ పోతురాజు బ్రహ్మం, సహ ఇన్ఛార్జ్ సిద్ధిరామగౌడ్, బూత్ అధ్యక్షులు ప్రభు సారా శ్రీకాంత్, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు. ప్రతి గ్రామ గ్రామాన ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళ ఇబ్బందులను తెలుసుకోవడానికి, మరి జరుగుతున్నటువంటి యొక్క పరిస్థితులపైన అవగాహన ఏర్పరచడానికి ప్రజా ఘోష బీజేపీ భరోసా అనేటువంటి కార్యక్రమం చేపట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ ఉన్నటువంటి పరిస్థితులేమి, మనకు కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి పథకాలు ఏమున్నాయి, మీకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఏ విధంగా మోసం చేస్తుంది, ఇవన్నీ విషయాలని కూలంకుషంగా మీతో చర్చించడం కోసం పెట్టుకున్నటువంటి కార్యక్రమమే. ఏదో ఓటు అడగడానికో లేకుంటే ఇప్పుడు ఎలక్షన్లు వచ్చినాయనో సభ కాదు. ప్రజలు ఉన్నటువంటి పరిస్థితుల లోపల భారతీయ జనతా పార్టీ ఒక విపక్ష ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక్కడ తెలంగాణలో జరుగుతున్నటువంటి పరిస్థితుల గురించి అందరికీ వివరించడం కోసం ఏర్పాటు చేసినటువంటి సభనే. ఈ పడుకోవడానికి కానీ సరైన వసతి లేదు, వాళ్లకు స్కూళ్లలో బాత్రూములు కానీ సరిగా లేవు. ఇలాంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు ఏర్పడ్డదంటే మన స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే వాటిని పట్టించుకోకపోవడమే దీనికి ముఖ్య కారణం. ఒకవేళ ఎమ్మెల్యే గారికి నిజంగా పట్టించుకొని ఉంటే ప్రతి దగ్గర వస్తున్నటువంటి నిధులని దుర్వినియోగం కాకుండా వాటికే చెంది ఉంటే తప్పకుండా బాగుపడేది. మరి ఇన్ని లక్షల కోట్లు వందల కోట్లు ఎప్పుడు చూసినా గానీ బడ్జెట్ లోపల, మరి నిన్న మొన్న బడ్జెట్ పెట్టారు అసెంబ్లీ లోపల, మరి సంక్షేమ ఆస్తుల కోసం కొన్ని వేల కోట్లు కేటాయించారు, విద్య కోసం కొన్ని వేల కోట్లు కేటాయించారు, మరి ఎందుకు పిల్లలకు అందట్లేదు, మరి ఇవన్నీ పిల్లలకు ఎందుకు చేరుకోవట్లేదు, మరి పిల్లలే కదా మనకు రేపటి భవిష్యత్తు, వాళ్ళకి కావాల్సినటువంటి కార్యక్రమాలను ఎందుకు చేపట్టట్లేదు అనేసి అడగడానికి ప్రశ్నించడానికి ఎవరు లేకుండా పోయినారు. కాబట్టి ఈ ప్రజలంతా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ఇక్కడ అదేవిధంగా మనకు చిన్న చిన్న విషయాలని కూడా పట్టించుకోకుండా ఏ గ్రామం తీసుకున్నా కూడా నేను ఇంచుమించుగా ఒక 50 నుంచి 80 గ్రామాలని మన నియోజకవర్గం లోపల కలవడం జరిగింది అందరి ప్రజల్ని. అయ్యా మరి మీరు ఉన్నారు కదా ఇన్ని సంవత్సరాలు అవుతుంది మన స్థానిక ఎమ్మెల్యే 10 సంవత్సరాల నుంచి మనల్ని నిలుతుంది రాణిలాగా, మరి మనకున్నటువంటి సమస్యలు ఏమైనా తీరినాయా అని అడిగాను. మా దగ్గర వచ్చి కూర్చొని మా మధ్యలో కూర్చొని ఇంతవరకు మాతో మీటింగ్ చేసింది కానీ మాతో మాట్లాడిన అసలు సందర్భం లేదని చెప్పినటువంటి వాళ్ళు వచ్చిరా, ఏదైనా ఓపెనింగ్ ఉందా ఓపెనింగ్ చేసుకోవడం, లేదా కళ్యాణ లక్ష్మి చెక్కులు వంచడం, లేదా ఏదైనా సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఎవరికన్నా హాస్పిటల్కి సంబంధించిన ఏమైనా బిల్లులు పెట్టుకుంటే ఆ బిల్లుల కింద వచ్చినటువంటి చెక్కులు వంచడం వెళ్ళిపోవడం. మరి నిజంగా ఈ గ్రామం లోపల ఏం సమస్యలు ఉన్నాయి, గ్రామ పెద్దలతో మాట్లాడిన సందర్భం కానీ లేకుంటే సర్పంచ్ వార్డ్ మెంబర్స్ సందర్భంతో కూర్చొని మాట్లాడినటువంటి కానీ గ్రామ సభలో కూర్చొని మాట్లాడినటువంటి సందర్భం కానీ ఒక్క సందర్భం లేదు. ఒక్క సందర్భం 10 సంవత్సరాల లోపల ఒక్క గ్రామ సభ అటెండ్ చేసినటువంటి సందర్భం లేదు. మరి ఊరు ఊరికి ఇప్పుడు మనం దగ్గర మన మండల్ మన జిల్లా కేంద్రం మనకు దగ్గరైంది, మరి జిల్లాలో ఉన్నటువంటి గవర్నమెంట్ ఆసుపత్రిని కానీ మరి ఊరు ఊరికి ఎక్కడైతే ప్రైమరీ హెల్త్ సెంటర్ పిహెచ్సి సెంటర్లు పెడతారు, ఇప్పుడు మన సర్దెల్లో ఉంది అట్లాంటి హెల్త్ సెంటర్లు ఎక్కువ చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి ప్రైమరీ హెల్త్ సెంటర్లు కానీ ఆరోగ్యపరమైనటువంటి విషయంలో కానీ విద్య విషయంలో కానీ సౌకర్యాల విషయంలో కానీ మరి రోడ్ల విషయంలో కానీ ఏ విషయంలో కూడా మన ప్రజల్ని సంప్రదించి వాళ్ళకి కావాల్సినటువంటి ఏమేమి కావాలనేటువంటి విధానాన్ని అవలంబించని ఒకే ఒక ఎమ్మెల్యే మన పద్మాదేవేంద్ర రెడ్డి గారు. నేను ఆవిడని తిట్టడం కోసం మాట్లాడట్లేదు, మనం జరుగుతున్నట్టు మనం ఎంత వెనుకబడి ఉన్నామని